हेलो अंडी, वेलकम टू डे ट्रेडर तेलुगु। ई रोजु आर्कॉम अने स्टाक पड़िपोवडानिकि कल कारणालु एंटि अनेदि विश्लेषिद्दां। अंड ई रोजैते नाकु ओक 3-4 मेंबर्स कॉल चेसि आर्कॉम अनेदि 50% कंटे एक्कुवगा पड़िपोयिंदि, इक्कड एमैना कोंटे मल्ली पेरगडानिकि ఛాన్స్ ఉందా అని అడుగుతూ ఉన్నారండి। सो అలాంటి వాళ్ళందరి కోసం వాళ్ళకి న్యూస్ అనేది క్లియర్ గా తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి అసలు ఏం జరిగిందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను। అండ్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అండి। ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు స్టాక్ ను కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు। మీరు స్టార్టింగ్ లో ఉన్న డిస్క్లైమర్ ను ఒకసారి చూడండి। అండ్ ఫైనల్లీ మీకు ఏదైనా స్టాక్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి। ఈ ఆర్కమ్ అనేది బ్యాంక్రప్సీ ఫైల్ చేసిందండి ఎన్సిఎల్టీ లో। అంటే ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అన్నమాట। ఈ బ్యాంక్రప్సీ అంటే ఏంటో చూద్దాం। మన దగ్గర ఉన్న అసెట్స్, అసెట్స్ అంటే ఆస్తులు, ఎప్పుడైతే మన దగ్గర ఉన్న డెప్స్ అంటే అప్పులు, ఆస్తులు ఎప్పుడైతే అప్పుల కంటే తక్కువ అవుతాయో, ఆర్ ఎల్స్ అప్పులు ఎప్పుడైతే ఆస్తుల కంటే ఎక్కువ అయిపోయింటాయో, మనం ఎప్పుడైతే మనకి లెండర్స్ మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రీపే చేయలేమో అప్పుడు మాత్రమే ఈ బ్యాంక్రప్సీని ఫైల్ చేయాల్సి ఉంటుంది। అంతేగాని ఆస్తులు కంపెనీకి ఎక్కువగా పెట్టుకొని బ్యాంక్రప్సీ కని ఫైల్ చేసినట్లయితే కోర్ట్ అనేది దాన్ని రిజెక్ట్ చేస్తుంది। ఐ మీన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది దాన్ని రిజెక్ట్ చేస్తుందండి। ఓకే, ఇప్పుడు బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది ఆర్కామ్ అనేది। సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే కంపెనీ కథనం ప్రకారం ఈ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ అనేది 270 డేస్ లోపు, అంటే ఈ 270 రోజుల లోపు ఈ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్ అనేది జరుగుతుందండి। బ్యాంక్రప్సీలో ఏం జరుగుతుందంటే కోర్ట్ అనేది ప్రొసీడింగ్స్ లో అవును కరెక్టే, ఈ ఆర్కామ్ లో ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి, సో ఈ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ ని స్టార్ట్ చేద్దాం, ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆర్కామ్ ఆస్తుల్ని ఇంకా అనిల్ అంబానీ కానీ అతని ప్రమోటర్స్ ఆర్ ఎల్స్ ఇన్వెస్టర్స్ కానీ టచ్ చేయలేరండి। ఇది కంప్లీట్ గా ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు, దీనికి ఆఫీసరే ఈ వాల్యుయేషన్స్ తీసుకొని, ఐ మీన్ అసెట్స్ కి, ఐ మీన్ ఆస్తులకు ఉన్న వాల్యుయేషన్స్ తీసుకొని అది ఎంతకు అమ్మొచ్చు, ఇది ఎవరికి అమ్మాలి అనేది ఆఫీసర్స్ చేతుల్లోనే ఉంటుంది। సో ఇంకా వన్స్ ఈ బ్యాంక్రప్సీ ఫైల్ అయిన తర్వాత, ఇది ఓకే అయిన తర్వాత ఆస్తుల మీద ఎటువంటి హక్కు ఉండదు। సో ఈ బ్యాంక్రప్సీని ఫైల్ చేయడానికి రీజన్స్ ఏముంటాయంటే ఎవరి దగ్గర అయితే మనం అప్పులు తీసుకుంటామో, అంటే పెద్ద పెద్ద లెండర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఎక్కువ అప్పులు తీసుకుంటామో వాళ్ళు మన మీద లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోలేరండి। వన్స్ ఈ బ్యాంక్రప్సీ అనేది మనం ఫైల్ చేసేసాక వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదు లీగల్ గా, అంటే మనకు అప్పు ఇచ్చినా సరే వాళ్ళు మన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు। వన్స్ ఈ బ్యాంక్రప్సీని కోర్టు గాని యాక్సెప్ట్ చేసిందంటే వాళ్ళు ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ చేయలేరు కాబట్టి, సో ఎవరైనా మన మీద లీగల్ గా ఏదైనా కోర్టులో వేయడానికి స్కోప్ ఉంది, ఇలా నేను అప్పు ఇచ్చాను ఇంకా కట్టట్లేదని స్కోప్ ఉంది అనుకుంటే, ఇలా బ్యాంక్రప్సీని ఫైల్ చేసినట్లయితే నాకు ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ నేను ఫైల్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తే మన మీద ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఉండవు లెండర్స్ దగ్గర నుంచి, సో అలాంటి కేసెస్ లో ఇలాంటి బ్యాంక్రప్సీ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు। సో ఈ రోజు అయితే ఈ ఆర్కమ్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఆర్కమ్ నా దగ్గర అప్పులు మాత్రమే ఉన్నాయి ఆస్తుల కంటే అని ఫైల్ చేసింది ఎన్సిఎల్టీ దగ్గర। సో ఎన్సిఎల్టీ అనేది ఈ కేసును టేకప్ చేసి నిజమేనా ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి కంక్లూడ్ చేసుకొని బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తుంది। నెక్స్ట్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది, ఆఫీసరే కంట్రోల్ ఓవర్ ఉంటాడండి మొత్తం ఆస్తులకి, దాన్ని ఎలా అమ్మాలి ఏం చేసి మళ్ళీ ఆస్తుల్ని అమ్మి ఇన్వెస్టర్స్ కి డబ్బులు ఎలా ఇవ్వాలి అనేది ఉంటుంది। సో ఈ రోజు పడిపోవడానికి అయితే ఇది కారణం అండి। బట్ ఈ ఆర్కామ్ అనేది ఎలా స్టార్ట్ అయింది జర్నీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చూద్దాం। ఆర్కామ్ అనేది తన ఆపరేషన్స్ ని 2002లో స్టార్ట్ చేశారండి। అప్పుడు యూనిఫైడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అంటే అప్పటికి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ విడిపోలేదు కాబట్టి యూనిఫైడ్ గా ఉన్నప్పుడు 2002లో ఆర్కామ్ స్టార్ట్ చేశారు। అప్పుడు రిలయన్స్ ఇన్ఫోకామ్ అనే పేరుతో ఉండింది, దాని తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్ గా నేమ్ చేంజ్ చేశారు। 2005లో ఆస్తుల్ని పంచడం జరిగిందండి ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి। ఆస్తుల పంపకాల్లో ముఖేష్ అంబానీకి ఫ్లాగ్షిప్ ఆయిల్ బిజినెస్ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే రెండు కంపెనీస్ తనకి ఇవ్వడం జరిగింది, అనిల్ అంబానీకి మాత్రం రిలయన్స్ ఇన్ఫోకామ్, దాన్నే మనం ఇప్పుడు ఆర్కామ్ అంటున్నాం, దాంతోపాటు రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అనే కంపెనీలని అనిల్ అంబానీకి ఇవ్వడం జరిగింది। అండ్ అక్కడి నుంచి 2006లో ఆర్కామ్ అనేది ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందండి। మనం ఫోకస్ చేసి తెలుసుకోవాల్సిన అంశం ఇటువంటి పొజిషన్ కి ఆర్కామ్ రావడానికి గల మెయిన్ రీజన్ వచ్చి 2002 నుంచి వస్తున్న టైమ్స్ లో సిడిఎంఏ జిఎస్ఎం అనే రెండు టెక్నాలజీస్ కూడా మనకు ఉండడం జరిగింది। సిడిఎంఏ అనేది అప్పుడు ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా ఉండింది, ఆర్కామ్ కాంపిటీటర్స్ అందరూ
ఆ టైంలో జిఎస్ఎం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తూ జిఎస్ఎం టెక్నాలజీని వాళ్ళు పెంపొందించుకుంటూ ఉన్న టైంలో ఆర్కామ్ మాత్రం, ఐ మీన్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం సిడిఎంఏనే నమ్ముకొని సిడిఎంఏలోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిందండి. రానున్న కాలంలో సిడిఎంఏ కాదు జిఎస్ఎంలోనే మనం 3G 4G అనే సేవలను అందించగలం అని తెలుసుకునే టైంకి లేట్ అయిపోయిందండి. అప్పటికే సిడిఎంఏలో వాళ్ళు చాలా ఖర్చు పెట్టడం జరిగింది. 2008లో వాళ్ళు కూడా జిఎస్ఎం టెక్నాలజీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే స్టాక్ అనేది హయ్యెస్ట్, మీరు ఏదైతే చూస్తున్నారో రిలయన్స్ కమ్యూనికేషన్ హయ్యెస్ట్ ప్రైస్ అరౌండ్ 800 దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. 2009లో ఆర్కామ్ తీసుకున్న ఒక డెసిషన్ అనేది మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిందండి. మొత్తం టెలికామ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అదేంటంటే 50 పైసలు ప్రతి నిమిషానికి, ఆర్కామ్ అనేది 50 పైసలు ప్రతి నిమిషానికని టారిఫ్ పెట్టిందో మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి షేక్ అయిందండి. 2005లో ఎప్పుడైతే వాళ్ళ ఆస్తులు విభజించడం జరిగిందో ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉందండి. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఒకరి బిజినెస్లోకి ఒకరు ఎంటర్ అవ్వకూడదు. అంటే అనిల్ అంబానీ ఇప్పుడు టెలికామ్ బిజినెస్లో ఉంటే ముఖేష్ అంబానీ దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు, ఒకరు ఒక పని చేస్తుంటే ఒక సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్లోకి ఇంకొకరు ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉండింది. కానీ అది 2010లో క్యాన్సిల్ అయిపోయిందండి. అందుకే మనకి జియో ముఖేష్ అంబానీ పెట్టడానికి ఇంత టైం పట్టింది. లేకపోతే ముఖేష్ అంబానీ ఫేవరెట్ బిజినెస్ ఈ టెలికామ్ ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి ఆర్కామ్ పతనం అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి ఆర్కామ్ అనేది టెక్నాలజీ స్పీడ్ని అందుకోలేక, కాంపిటీటర్స్ ఇస్తున్న టారిఫ్ ప్లాన్స్, కాంపిటీటర్స్ ఇస్తున్న స్పీడ్ అండ్ క్వాలిటీని అందుకోలేక స్లోగా తగ్గుతూ వచ్చింది. అక్కడే మనకి 2013లో తన దగ్గర ఉన్న ఆప్టిక్ ఫైబర్ ని జియో షేర్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ కాస్ట్లు తగ్గించుకోవడం కోసం 2014లో జిఎస్ఎంఏని సిడిఎంఏని స్ప్లిట్ చేయడం జరిగిందండి. 2017లో ఆర్కామ్ ఎయిర్సెల్ అనేది మెర్జర్ కి ట్రై చేశాయి, బట్ వెండర్స్ సూ చేశారు, ఐ మీన్ కోర్టులో సూ చేయడం వల్ల ఆ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అక్కడి నుంచి ఆర్కామ్ అనేది అప్పులు ఎక్కువైపోవడం, మెయింటెనెన్స్ చేయలేకపోవడం, ఉన్న టవర్స్ ని మెయింటైన్ చేయలేకపోవడం, ఉన్న అసెట్స్ ని మెయింటైన్ చేయలేకపోవడం, అప్పులు ఎక్కువైపోవడం, దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోవడం వల్ల దానికి వచ్చే రాబడి తక్కువైపోయి అప్పులు ఎక్కువైపోవడం వల్ల ఫైనల్లీ ఈ రోజు మనకి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉందండి స్టాక్. బట్ ఒకప్పుడు అయితే మీరు 800లో ఉన్న స్టాక్ 5.5 రూపాయల వరకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్ అయినా 5 రూపాయల్లో ఉన్న స్టాక్ 100 రూపాయలకి 1000 రూపాయలకి వెళ్ళచ్చు, 1000 రూపాయల్లో ఉన్న స్టాక్ 1 రూపాయి 2 రూపాయలకి కూడా రావచ్చు. మనం చూడాల్సింది బిజినెస్ అండి, మేనేజ్మెంట్ రెండు చూడాలి. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఆర్కామ్తోనే ఉండి ఇష్యూ ఉండేది, ఐ మీన్ ఆర్కామే బ్యాంక్రప్సీకి అప్లై చేసింది. బట్ మీరు చూస్తే ఆర్ పవర్ అనేది 26.89% పడింది, రిలయన్స్ ఇన్ఫ్రా 13% పడింది, రిలయన్స్ నేవల్ 11% అండ్ రిలయన్స్ క్యాపిటల్ 16% దాకా పడింది. ఇవన్నీ పడ్డానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇవన్నీ అనిల్ అంబానీకి సంబంధించిన స్టాక్స్. సో ఆర్కామే ఇలాంటి పొజిషన్లోకి వెళ్ళింది, ఇవి కూడా ఇలాంటి పొజిషన్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉందేమో అని చెప్పి జస్ట్ ఫియర్ ఫ్యాక్టర్తో పడతాయండి అవన్నీ. సో కంపెనీయే కాదు, కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కంపెనీ ఒక బిజినెస్ చేస్తుందంటే, ఒక కంపెనీ ఒక బిజినెస్లో ఉందంటే దాని బిజినెస్ మోడల్ ఎలాగుంది, ఫ్యూచర్లో మనకి ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అందరం ఎక్కువ పేపర్లు చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు న్యూస్ అంతా కూడా ఫోన్లోనే చదువుతున్నారు. ఇంకొక 10 సంవత్సరాలు పోతే పేపర్లు చదివే వాళ్ళు చాలా తక్కువైపోయి ఫోన్లోనే యాప్స్లోనే ఎక్కువ న్యూస్ చూసే వాళ్ళు ఎక్కువైపోతారు. సో ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్ని ముందుగానే గెస్ చేసి ఏ స్టాక్స్కి ఎంత స్కోప్ ఉందో చూసి అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలండి. అండ్ ఏదైనా ఒక స్టాక్ని కేవలం ప్రైజ్ని బట్టి, అంటే ఒక స్టాక్ పడిపోతుంది 100కి వచ్చేసింది, 500లోని స్టాక్ 100 రూపాయలకు వచ్చేసింది, ఇక్కడ కొంటే 200కి వెళ్ళదా అనే థింకింగ్లో కానీ కొన్నట్లయితే మేబీ వెళ్ళచ్చేమో కాదన్ను, బట్ అలాంటి సిచ్యువేషన్లో మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయితే మాత్రం హ్యాపీగా మాత్రం డెఫినెట్లీ ఉండలేరు. ఎందుకంటే ఒక స్టాక్లో కాకుండా ఒక స్టాక్లో స్ట్రక్ అయిపోతారు. కంపెనీ ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, కంపెనీ బిజినెస్ మోడల్ ఇంపార్టెంట్, మార్కెట్లో అది సస్టైన్ అవ్వగలుగుతుందా, ఇంకొక 10 సంవత్సరాల వరకు బిజినెస్ ఉండగలుగుతుందా, 20-30 ఇయర్స్ వరకు అయినా ఈ కంపెనీకి సస్టైనబిలిటీ ఉందా అనేది చెక్ చేసుకొని కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ను కూడా మనం చూడాల్సి ఉంటుంది. మీరు చూశారు ఆర్కామ్క ప్రాబ్లం అంటే అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని పడిపోయాయండి. వాటికి దీంతో సంబంధం లేదు, దీని అప్పులతో వాటికి సంబంధం లేదు, ఎందుకంటే ఇది లిమిటెడ్ కంపెనీ కాబట్టి. బట్ స్టిల్ మేనేజ్మెంట్ అనిల్ అంబానీయే కాబట్టి దీనికే ఈ పరిస్థితి వచ్చిందంటే వాటికి కూడా అదే పరిస్థితి వస్తుందని అవి కూడా సెల్ ఆఫ్ జరగడం మనం చూసాం. సో ఎప్పుడైనా కంపెనీ ఇంపార్టెంటే, కంపెనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంటే, కంపెనీకి ఉన్న ప్రొడక్ట్ ఇంపార్టెంటే, అండ్ ఫ్యూచర్లో ఆ ప్రొడక్ట్కి స్కోప్ ఉందా లేదా అని మనం కొంచెం, ఒక ల్యాండ్ కొంటుంటేనే ఇక్కడ అన్ని ఇల్లులు వస్తాయా, ఇది మంచిదేనా, రోడ్డుకి దగ్గరగా ఉందా, ఇవన్నీ చూసి ఎలా కొంటామో స్టాక్ కూడా అలాగే అండి. స్టాక్ పెరుగుతుందా అని అనుకోకుండా స్టాక్ ఎందుకు పెరగాలని అనుకొని ఆలోచించండి. ఈ స్టాక్కి ఉన్న ప్రొడక్ట్ ఏంటి, వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటి, దానికి స్కోప్ ఉందా లేదా ఫ్యూచర్లో అని ఆలోచించి కొన్నట్లయితే మంచిదండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పడిపోతుంది అంటే డెఫినెట్లీగా మనుషులు మాత్రమే అమ్ముతున్నారండి, అదేదో జస్ట్ ఊరికే కంప్యూటర్లో గ్రాఫ్ లాగా పడిపోవట్లేదు. అమ్మే మనుషులకు తెలుసు ఎందుకు వాళ్ళు అమ్ముతున్నారు, ఎందుకు ఆ ప్రైస్ కూడా దానికి కరెక్ట్ కాదు అనుకొని అమ్ముతారండి. ఆ ప్రైస్ కూడా దానికి కరెక్ట్ కాదు అని ఒకరు అమ్ముతున్నప్పుడు ఆ ప్రైజే కరెక్ట్ అని మనం నమ్మి దాంట్లో వెళ్తున్నామంటే రిస్క్ కూడా ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కూడా క్వాలిటీగా పెరుగుతున్న స్టాక్స్ అదేదో ఓవర్ ప్రైస్లో ఉన్నాయి, అది అంత పెట్టాల్సిన అవసరం లేదు, ఇదేదో చీప్గా దొరుకుతుంది అనుకుంటారండి. ఎప్పుడైనా ఒక షేర్కు వాల్యూ ఎప్పుడు వస్తుందంటే తన కంపెనీ ద్వారానే వస్తుంది. ఆ కంపెనీకి వాల్యూ లేనప్పుడు షేర్ కూడా నథింగ్ అండి, జస్ట్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండిపోతాయి షేర్స్ అనేటివి. సో స్టార్టింగ్లో వస్తున్న వాళ్ళకి కాషన్గా చెప్తున్నాను, మీరు షేర్ మార్కెట్లో చూసి షేర్ పడిపోతున్న షేర్లో కొని లాభపడాలని చూడడం కంటే కూడా ఆ కంపెనీకి గ్రోత్, దాని పర్ఫార్మెన్స్, దాని ప్రొడక్ట్ అన్నింటినీ ఒకసారి రీసెర్చ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఒక స్టాక్ని పిక్ చేసుకోండి. అంతేగాని కేవలం నేను చెప్పానో ఇంకొకరు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో బ్లైండ్గా ఒక స్టాక్లోకి వెళ్ళిపోయి అది నెక్స్ట్ లోయర్ సర్క్యూట్స్ లేకపోతే అసలు తీలేని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయే పొజిషన్లోకి మాత్రం వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ నాలెడ్జ్ ఈజ్ ద పవర్ అండి, అందుకే మనం ఇన్వెస్టర్స్ కోసం, ట్రేడర్స్ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన స్టాక్ మార్కెట్లో చేయడం జరుగుతూ ఉంది మన ఛానల్లో. ఆ కోర్సుల కోసం మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఆ కోర్సుల వివరాలు అనేది ఉంటాయండి. మీకోసం ఇలాంటి న్యూస్లు ఎలాంటివి వస్తుందని నేను డెఫినెట్లీ అందిస్తూనే ఉంటాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేస్తున్న ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే వస్తూ ఉంటాయి. ఫైనల్ అండి, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.